నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు జిల్లా స్థాయి చెక్కుముక్కి సైన్స్ టాలెంట్ టెస్ట్. మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సెమినార్ లో వైద్య నిపుణులు. రేపటి నుండి 2 రోజుల పాటు నగరంలో రాష్ట్ర యువజనోత్సవాలు. వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. స్థానిక శ్రీ కాసు సాయమ్మ మున్సిపల్ హైస్కూల్లో నేడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెక్కుముక్కి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీలో జిల్లాకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులలో సామాజిక చైతన్యంతో పాటుగా సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు నిర్వహిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. దీని వలన విద్యార్థులకు సైన్స్ ప్రయోగాల పట్ల లోతైన అవగాహన కలుగుతుందని అన్నారు. హలో, గమనించి మీరు ఎగ్జామినేషన్ రాయండి. జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయిలో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. మొత్తం మండల స్థాయిలో కానీ పాఠశాల స్థాయిలో కానీ 45 ఉన్నటువంటి మండలాల్లోనూ, అలాగే దరిదాపుగా 30,000 మంది విద్యార్థులు రాసి సెలెక్ట్ చేయబడినటువంటి 300 మంది విద్యార్థులతోటి ఇవాళ జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి చెక్కుముక్కి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంచడం, అలాగే సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడం, ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచేటువంటి ప్రధాన ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక ఈ ప్రయత్నం గత 25 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీ, అలాగే జిల్లా స్థాయిలో ఉన్న కమిటీ సహకరిస్తూ ఉంది. ఇక్కడ గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు, అలాగే గయానంద్ గారు, వీళ్ళందరూ కూడా జన విజ్ఞాన వేదిక ఫౌండర్స్గా ఉండి జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు రాస్తున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్, అలాగే 7 మున్సిపల్ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థుల్ని 2 దశల్లో వడపోత పోసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీని తర్వాత మరలా రేపు జనవరి 3, 4, 5 తారీఖుల్లో రాష్ట్ర స్థాయి కాకినాడలో జరిగేటువంటి టీములకు కూడా ఇవాళ ఎంపిక చేయడం జరుగుతుంది. హాజరైనటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి జన విజ్ఞాన వేదిక అభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేదానికోసం ప్రయత్నం చేసే దానిలో. భారత కమ్యూనిస్టు పార్టీ 21వ అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని నేడు స్థానిక రెండలపేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో అందరికీ ఆరోగ్యం, అవకాశాలు, అవరోధాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వైద్య నిపుణులు డాక్టర్ రాజారెడ్డి, డాక్టర్ రామయోగయ్య, డాక్టర్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన ప్రణాళికను, ఏర్పాటును ఈ సెమినార్ లో చర్చించారు. సిపిఎం పార్టీ రాబోయే ఎలా కృషి చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఆ నిర్మాణాన్ని ఎలా బాగుపరచుకోవాలి అనే అంశాలను మహాసభలు చర్చిస్తారు. దీంతో పాటుగా మహాసభ లోపాలు చర్చించుకోవటం కాకుండా లోపాల ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేసి ఒక ప్రజాస్వామ్య చర్చని, అది కూడా ప్రధానంగా ప్రజానీకం ఎదుర్కొంటున్న లేక ముఖ్యమైన విషయాల మీద సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇతర పెద్దల సమాజంలో అనేక రంగాల నిష్ణాతులు, ప్రముఖులు, నిపుణులు ఉన్నారు. వారందరి యొక్క అభిప్రాయాలని క్రోడీకరించి చర్చ చేసి ముఖ్యమైన ప్రజా సంస్థ మీద తీర్మానాలు చేసి రాబోయే కాలంలో ఇది అమలులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు నేను ఒత్తిడి చేయడం కోసం ఆరోగ్య శ్రేణి పెట్టి నిధులను అటువంటి మళ్ళించే ప్రయత్నాలు ఇటువంటివి జరిగిండొచ్చు. కానీ ఆరోగ్యాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా మార్చడానికి ప్రయత్నాలు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. మేము మంచి ఆసుపత్రి కోసం మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వస్తే మంచి పిహెచ్సిని మేము పెడతాం, మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని పెడతాం, మంచి మెడికల్ కాలేజీ ఉంటుంది, వాటిని మేము సంస్కరిస్తాం, వాటిని మరి ఇంకా అప్డేట్ చేస్తాం.
వాటిలో ఉన్న గ్యాప్స్ ఫిల్అప్ చేస్తాం, వాటిని ఏం కావాల్సిస్తే అవి చేస్తాం, డబ్బు కూడా ఇస్తాం, లేదా డాక్టర్లా అపాయింట్ చేస్తాం. అది ఇంతవరకు ఎవరు చెప్పాలి. పొలిటికల్ ఎజెండా చేయడంటే అది. కాబట్టి ఈరోజు అటువంటి ఎజెండాగా మార్చడానికి బహుశా సిపిఎం పార్టీ ఈ రకమైన కృషి చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి సిపిఎం పార్టీని కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నెల 29వ తేదీ నుండి 2 రోజుల పాటు రాష్ట్ర యువజనోత్సవాలు నగరంలో జరుగుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గతంలో జిల్లా స్థాయిలో పాల్గొని విజేతలైన వారికి స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపం మరియు ఎస్సీ కార్పొరేషన్ మందిరంలో పోటీలు నిర్వహిస్తారని అన్నారు. రుణ మాఫీకి సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచుతున్నామన్నారు. బ్యాంకర్లు ఆన్లైన్లో పొందుపరిచిన రైతుల వివరాలను పరిశీలించి రుణ మాఫీని అమలుపరుస్తారన్నారు. స్థానిక ఐబీలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నగరంలో రాష్ట్ర యువజనోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో విజేతలైన వారు పాల్గొంటారని అన్నారు. రుణమాఫీ గురించి మాట్లాడుతూ రుణమాఫీపై బ్యాంకర్ల నుండి సరైన సహకారం అందడం లేదని, రైతులను ఇబ్బంది పెట్టకుండా వారి సమాచారాన్ని ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. మొదటి విడతగా 40 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అవుతారని, 2వ విడతలో 42 లక్షల మంది ఉన్నారన్నారు. బ్యాంకర్లు రైతుల వివరాలను అందించి సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర స్థాయి యువజనోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో 3 రోజుల పాటు 2 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాల్ని ఎవరైతే యువజనులు ఉన్నారో వారిని ప్రోత్సహించడానికి, వారికి ఏ ఆటల పట్ల ఆసక్తి ఉందో ఆ విధమైనటువంటి వాటిలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి దానికి అవకాశం కల్పించడం జరిగింది. 13 జిల్లాల్లో గెలిచినటువంటి వారికి రాష్ట్ర స్థాయిలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని, ఈ పోటీల్ని నిర్వహించబడుతుంది. రోజున బ్యాంకులో ఓపెన్ చేశామో, ఈరోజు బ్యాంకు దగ్గర ఏదైతే సమాచారం ఉందో సమాచారం మొత్తం కూడా అప్లోడ్ చేసుకోవడానికి ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఓపెన్ చేశాం. ఇప్పటికి 6,000 మంది ఆన్లైన్ చేసుకోవడం కూడా జరిగింది. అవసరం అనుకుంటే ఇంకా 4 రోజులు పొడిగిస్తాం. సెకండ్ ఫేజ్ మొత్తం కూడా 8వ తేదీలోపు చేసుకుంటే రైతులకు మరలా తిరిగి వాళ్ళ అకౌంట్లో జమ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 8వ తేదీ లోపల వేయాలనేటువంటిది. బ్యాంకర్లు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. బ్యాంకర్లు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కొన్ని బ్యాంకులు అయితే. కనుక బ్యాంకర్లు కూడా, వ్యాపార దృక్పథం ఒక్కటే కాదు, బ్యాంకర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బ్యాంకర్లు ఏదైతే ఫీడ్ చేస్తూ ఉన్నారో, రైతుకు న్యాయం జరగాలి అంటే బ్యాంకర్స్ శ్రద్ధ తీసుకోవాలి. బ్యాంకర్స్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాన్ని ఎన్ఐసి వారు ప్రాసెస్ మాత్రమే, బ్యాంకర్స్ ఏది ఫీడింగ్ చేస్తే ఆ ఫీడ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని రైతుకి రుణ ఉపశమన పథకం అమలు చేయడం జరుగుతుంది. కనుక బ్యాంకర్స్ కూడా, ఏ బ్యాంక్ అన్నా కానీ, స్టేట్ బ్యాంక్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, అదర్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, అన్ని బ్యాంకర్లు కూడా ఈరోజు రైతుకి ఇబ్బంది పెట్టకుండా, రైతు వెళితే కనీసం సమాధానం కూడా చెప్పని బ్యాంకులు ఉన్నాయి. నిర్లక్ష్యంగా చెప్తున్నారు. నిర్లక్ష్యంగా చెప్పేటువంటి బ్యాంకర్స్ని నేను ఒకటే చెప్తున్నాను, బ్యాంకు ముందు ధర్నా చేయండి 10 మంది రైతులైనా. పోలీసులు ఎక్కడైనా జోక్యం చేసుకుంటే నేను చూసుకుంటాను కూడా చెప్తున్నాను. బ్యాంకులకి రైతులకు కోఆపరేట్ చేయాలి. రైతులు ఇచ్చిన సమాచారాన్ని అప్డేట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా బ్యాంకర్స్ మీద ఉంది. బ్యాంకర్స్ రైతుల్ని తేలిగ్గా చూసే నిర్లక్ష్యంగా చేస్తే మాత్రం అది మంచి పద్ధతి కూడా కాదు. అందుకని బ్యాంకర్స్ కూడా సహకరించాలి. ఇది కేవలం వ్యాపారం కోసమే కాదు, బ్యాంకులు రైతులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఏర్పడినటువంటి ఈ జాతీయ బ్యాంకు. కనుక రైతుకి ఇబ్బంది పెట్టకుండా, రైతుకు రుణ ఉపశమన పథకం వర్తించేటువంటి విధంగా రైతు ఇచ్చినటువంటి సమాచారాన్ని అప్లోడ్ చేయమంటున్నాము. 8వ తేదీ లోపల అవసరమైతే టైం ఎక్స్టెన్షన్ అయినా పనిచేయాలి, వారం 10 రోజులు. దానికి ఏదైనా ఉంటే బ్యాంకర్స్ వాళ్ళ యజమాన్యాన్ని డిమాండ్ చేయమండి, అదనంగా పనిచేస్తున్నాము, దానికి ఏం చేయాలనో అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. నవంబర్ 16 నుండి జనవరి 5 వరకు జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఆదివారం వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నామని సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ బాబు తెలిపారు. దీనిలో భాగంగా నేడు చిన్నారులకు స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కళాకృతుల తయారీలో పోటీలు నిర్వహించామన్నారు.
దేశభక్తుల మీద నిర్వహించిన డిబేట్ కాంపిటీషన్ లో కూడా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు నవంబర్ 16 నుండి జనవరి 5వ తేదీ వరకు ప్రతి ఆదివారం వివిధ రకమైనటువంటి పోటీ నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కళాకృతుల తయారీ, చిన్నారులు రకరకాల దేవతా విగ్రహాలు, వాళ్ళకి సంబంధించిన ఫ్రూట్స్ అంటే కూరగాయలతో, బంకమన్నుతో, థర్మకాల్ షీట్స్తో రకరకాల విగ్రహాలు తయారు చేశారు, రకరకాల వస్తువులు తయారు చేశారు. ఇవి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అంతేకాకుండా డిబేట్ కార్యక్రమం, మీకు నచ్చిన దేశభక్తుల గురించి చెప్పమని మేము అనౌన్స్ చేస్తే ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది దేశభక్తుల్ని ఇక్కడ మనకు స్ఫురణకు వచ్చేలాగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో సామెతలు, పూర్వకాలంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎన్నో సామెతలు చెప్పారు, వాటిని మళ్ళా స్ఫురించుకుంటూ చిన్నారులు సామెతలు వాటి అర్థాలు వివరించారు. రాబోయే 4వ తేదీ ఇదే ప్రాంగణంలో మనకి జానపద బృంద నృత్యాలు పోటీలు ఉంటాయి. అంతేకాకుండా జానపద బృంద గీతాలాపన పోటీలు ఉంటాయి. అంతేకాకుండా రంగోలీ పోటీలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని విద్యార్థి విద్యార్థులు గమనించగలరు. జనవరి 23-24 తేదీల్లో భారతీయ వైజ్ఞానిక విజయం అనేటువంటి ఎగ్జిబిషన్ భారీ ఎత్తున ఈ ప్రాంగణంలో ఉంటుంది. స్టూడియో న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం.